తాళ్లరేవు మండలం పి మల్లవరంలో ఏర్పాటు చేసిన కాపు హక్కుల పరిరక్షణ సమితి ముమ్మిడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రారంభించారు. సమితి అధ్యక్షులు కోటిపల్లి వివిఎస్ఎస్ ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముమ్మిడివరం నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. కాపు సామాజిక వర్గంలో పేదల అభ్యున్నతికి ఇటువంటి సంఘాలు దోహదం చేస్తాయని తెలిపారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, ఎంపీ హరీష్, మంత్రి వాసంశెట్టి సుభాష్ల సహకారంతో సంఘ కార్యక్రమాలకు పాటుపడతానన్నారు. సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ప్రకాష్ నాయుడిని ఆయన అభినందించారు. సమితి అధ్యక్షులు ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాపు యువతీ యువకులు మహిళలకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు సమితి కృషి చేస్తుందని తెలిపారు. అంతకుముందు దేవస్థానం కమిటీ చైర్మన్ దూలిపూడి సుబ్బారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అశోక్కు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, దూలిపూడి వెంకటరమణ, దూలిపూడి నాగేంద్ర ప్రసాద్, గొల్లబాబు, విల్ల సత్యనారాయణ, డి శుభ, అందే కాశీ, నిమ్మకాయల సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మల్లవరంలో కాపు సంరక్షణ సమితి అని ప్రకాష్ గారు ఆధ్వర్యంలో నన్ను పిలవడం జరిగింది. ఈ కాపు సంరక్షణ సమితి అనేది గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో చోట్ల అనేక పేర్లతో చాలా వ్యవస్థలు స్థాపించబడినాయి. ఈయన కొత్త ఉన్నత కాపులకి ఏ ఇబ్బంది వచ్చినా, అది మ్యాట్రిమోనీ కానీ లేకపోతే శిక్షణ శిబిరాలు కానీ కాపు లోన్స్ కానీ ఏదేమైనా కాపు నాయకు కాపులకు సంబంధించిన లేని కాపులకు కానీ పేద కాపులకు కానీ అండగా ఉండే విధంగా వాళ్ళకి అన్నీ వచ్చే విధంగా ఈయన చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక షాప్లో ఈయన ఇవన్నీ పెట్టి స్థాపించడం జరిగింది. ఈరోజు గత జరిగిన ఎన్నికల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించమని పన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి అనేక చోట్ల ఎప్పుడూ లేని విధంగా కాపులు కానీ అనేక కులస్తులు కూడా సహకరించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. దీంట్లో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కాపులకి పెద్దపీట వేసి అనేక లోన్స్ కానీ కాపు వాళ్ళకి అనేక నిధులు కూడా సెపరేట్గా కేటాయించడం జరిగింది. ఈసారి కూడా ఆయన అవి కూడా అలాగే ఈ గవర్నమెంట్లో కూడా ఆయన చేస్తారని ఆశిస్తున్నాం. దానికి కూడా అంతకు ముందే ప్రకాష్ గారు ఇటువంటి డెసిషన్ తీసుకుని మనంతా మనం కూడా ఏదో కాపులకు సాయం చేయాలి, కాపులకు తోడు నిలబడాలి అని చెప్పి ఆయన మంచి ఉద్దేశంతో ఎదురుకు రావడం, అది కూడా మల్లవరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాపులే కాదు అందరూ కూడా అందరికీ న్యాయం చేసే విధంగా అన్ని కులాలు కూడా కలిసి ఇక్కడ సహకరిస్తూ అందరినీ ఒకరికొకరు కాపాడుకుంటూ ముందుకెళ్తారని, దానికి ఇందాక బూరుబాబు గారు చెప్పినట్టు విధంగా ఉన్న పుచ్చిబాబు గారికి కానీ సుభాష్ మంత్రివర్లు సుభాష్ గారికి కానీ లేకపోతే ఎంపీ హరీష్ గారికి కూడా, ఎందుకంటే ఈ నియోజకవర్గ వర్గాల అన్నింటిలో కూడా నేను కూడా తిరిగాను ఓటేయమని చెప్పి అడగడం జరిగింది. దానికి ఒక శాసనసభ్యుడిగా మీ గవర్నమెంట్లో ఉన్న కాకపోయినా పక్కన మేము కూడా ఉన్నాం కాబట్టి పూర్తిగా కూడా సహకారం ఉంటుంది, వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుందని ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారు కాబట్టి మధ్యలో వదలకుండా అందరూ కూడా ఆయనకు సహకరించి ఏ ఇబ్బంది